శివంపేట మండలం శబాష్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా మానవత్వం మంటగలిసేలా దుర్ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తున్న కామందుడు పానగారి సుధాకర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివంపేట ఎస్ఐ రమేష్ దర్యాప్తు చేపట్టారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన విచార సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం శబాష్పల్లిలో చోటు చేసుకుంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న చిన్నారికి అదే గ్రామానికి చెందిన విద్యా వాలంటీర్గా పనిచేస్తున్న పానగారి సుధాకర్ మాయమాటలు చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటూ చిన్నారిని భయభ్రాంతులకు గురి చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా శివంపేట ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ చిన్నారి బాధితురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చేసరికి పిల్లని తీసుకుని ఆయన రూమ్ లో పోయిండు. నేను పోయి డోర్ తీసి ఏమైంది ఏమైంది అనేసరికి ఆయన పైంట్ పైన కేసుకుండు వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు ఆ పిల్లని ఎందుకు తీసుకోవైనావు అని అంటే నన్ను వెళ్ళిపోగానే నాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చేసి ఆమె బాత్రూమ్ తీసుకోవైనా ఏమైంది ఏమైంది అంటూ ఏడ్చుకుంటే టాయిలెట్ వస్తుంది. టాయిలెట్ వస్తుంటే నేను రూమ్లోకి తీసుకొచ్చి చెప్పు చెప్పు అంటే నన్ను స్కూల్కి వచ్చినాక కొడతా అన్నాడు అమ్మ అని చెప్పింది. లోపలికి తోలుకోవే పీట పైన వండబెట్టిండంట రాది నోట్లో రెండు చేతులు పెట్టి రగ్గు కప్పిండంట పైన. తన కూతురుపై అఘాయిత్యం జరిగిందని చెప్పేసి ఒక పిటిషన్ ఇచ్చింది. అట్టి పిటిషన్ మేరకు కేసు నమోదు చేసుకుని ఎవరు గొల్ల సుధాకర్ అనే అబ్బాయిని కస్టడీలో తీసుకుని దర్యాప్తు చేపట్టారు.